హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికిటెక్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇండియాలో ఇన్ఫినిక్స్ నోట్ 10 సిరీస్ని అయితే లాంచ్ చేశారనమాట. ఇందులో రెండు మొబైల్స్ అయితే ఉంటాయి ఈ సిరీస్లో, నోట్ 10 ఒకటి అండ్ నోట్ 10 ప్రో ఒకటి అనమాట. ఈ వీడియోలో ఈ రెండు మొబైల్స్ ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అండ్ ఎంత ప్రై రేంజ్లో లాంచ్ చేశారు, వాళ్ళు లాంచ్ చేసిన ప్రై రేంజ్లో ఈ మొబైల్స్ని మనం బై చేయొచ్చు అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేను ముందుగా ఇన్ఫినిక్స్ నోట్ 10 మొబైల్ గురించి చెప్తాను. మీరు ఒకవేళ ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో మొబైల్ కావాలనుకుంటే నేను టైం స్టాంప్స్ అయితే ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి ఆ మొబైల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఇన్ఫినిక్స్ నోట్ 10 మొబైల్ గురించి అయితే ఫస్ట్ అయితే చూద్దాం. దీని డిజైన్ పరంగా చూసుకుంటే ఇది 2 షేడ్స్ డిజైన్తో అయితే వస్తుంది. మా హాఫ్ సర్కి అయితే లైన్స్ లెక్క అయితే ఉంటుంది, పైన సర్కి అయితే గ్లాసీ షేడ్లో క్లీన్ అయితే ఉంటుంది అన్నమాట. కొంచెం డిఫరెంట్ లుక్తో తీసుకొచ్చారు, చూడడానికి అయితే బెటర్ లుక్ అయితే ఉంది ఈ మొబైల్ది డిజైన్ అయితే. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతోనైతే వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేశారనైతే వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. 6.95 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లేతోనైతే వస్తుంది. ఇది 6.95 ఇంచెస్ అనమాట, చాలా పెద్ద ఉంటుంది డిస్ప్లే అసలుకి అయితే. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లేతో మామూలు 60Hz రిఫ్రెష్ రేట్తోనైతే వస్తుంది అనమాట. 1080p x 2400 pixels అండ్ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే కాబట్టి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఇది డిస్ప్లే అండ్ డిజైన్ పరంగా అనమాట. ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే ఇది ఆండ్రాయిడ్ 11 అండ్ వాళ్ళ యూఐతోనైతే వస్తుంది. ఎక్స్ఓఎస్ 7.6 UI వస్తుంది అనమాట. ఇందులో మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 12 nanometer మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దెన్ మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2 GHz మీద క్లాక్ చేయబడింది అండ్ ఇందులో మాలి G52 GPU అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 48 megapixel ప్రైమరీ కెమెరా. ఏ సెన్సార్ యూజ్ చేశారనైతే వీళ్ళని చెప్పలేదు, కానీ 2 megapixel డెప్ సెన్సార్ అండ్ 2 megapixel మోనోక్రోమ్ సెన్సార్ అయితే ఇచ్చారు. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది 2K 30fps లోనైతే మీరు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వీళ్ళు వైడ్ యాంగిల్ ఇట్లా ఇచ్చుంటే బెటర్ ఉండేది, ఈ 2 మెగాపిక్సెల్ అంత యూజ్ అయితే ఉండదు అనమాట. ఫ్రంట్ సైడ్ కెమెరా పరంగా చూసుకుంటే మీకు మిడిల్లో పంచ్ హోల్ కెమెరా అనేది ఉంటుంది, అందులో 16 megapixel కెమెరా అనేది ఇచ్చారు. మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని 1080p 30fps లోనైతే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కెమెరా పరంగా అనమాట. అండ్ ఈ బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇందులో 5000mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది అండ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. టైప్ సి పోర్ట్తోనైతే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అనమాట. అండ్ ఇక దీని ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే దీని బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చరికి అయితే 10,999 rupees అయితే పెట్టారు, 11,000 అనమాట. ఈ మొబైల్ని 13th June 12 PM అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఇక ఈ మొబైల్ ఆ ప్రై రేంజ్లో కొనొచ్చు అంటే మాత్రం ఇంకొంచెం ప్రైస్ తక్కువ పెడుతుంటే బెటర్ ఉండేదని నాకైతే అనిపించింది. మంచి డిస్ప్లే ఇచ్చారు, పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది, మీకు చూడడానికి బెటర్ అయితే ఉంటుంది. కానీ దీనికన్నా బెటర్ మొబైల్స్ లేవా అంటే మాత్రం దీనికన్నా బెటర్ మొబైల్ అయితే ఉంది గైస్, Redmi 9 Power. అది ఇంకొక 500 rupees తక్కువలో వస్తుంది. ఆ మొబైల్ మీరు కూడా కొనవచ్చు. కానీ ఈ మొబైల్ మీకు పెద్ద డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు, మంచి ప్రై రేంజ్లో ఉంది. అండ్ మీరు అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చూడండి గైస్, నేను ఎందుకంటే ఇన్ఫినిక్స్ మొబైల్స్ని అయితే నేను అంత నమ్మనమాట. నేను అప్పట్లో అన్బాక్సింగ్ చూసేటప్పుడు కూడా అది ఫస్ట్ అన్బాక్సింగ్ చేసినప్పుడే లాగింగ్ ఇష్యూస్ అయితే నేను చూసాను. సో మీరు రివ్యూస్ చూసి అయితే కొనండి. మంచిగా సెకండ్ మొబైల్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఈ మొబైల్ కూడా ఇన్ఫినిక్స్ నోట్ 10 మొబైల్కి సేమ్ అయితే ఉంటుంది, డిస్ప్లే అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది. కొంచెం మీరైతే చేంజ్ అయితే గమనిస్తారు. ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ అసలు అయితే 2 డిఫరెంట్ డిజైన్తో అయితే వస్తుంది. కింద లైన్స్ డిజైన్ అయితే ఉంటుంది, పైన గ్లాసీ షేడ్తో కొంచెం క్లీన్ డిజైన్ అయితే ఉంటుంది. లుక్ పరంగా ఇది కూడా బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా 6.95 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లేతో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 1080p x 2400 pixels అండ్ ఇది ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే కాబట్టి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 90Hz రిఫ్రెష్ రేట్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది, అందులో 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది కూడా ప్లాస్టిక్ బాడీతోనైతే వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేస్తారో అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అండ్ ఇది డిస్ప్లే అండ్ డిజైన్ పరంగా పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే ఇది ఆండ్రాయిడ్ 11 అండ్ వాళ్ళ యూఐ ఎక్స్ఓఎస్ 7.6 UI వస్తుంది. అండ్ ఇందులో మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 12 nanometer మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.05 GHz మీద క్లాక్ చేయబడింది. ఇందులో జీపీయూ చూసుకుంటే మాలి G76 GPU అయితే యూజ్ చేస్తారు. ఈ మొబైల్ UFS 2.2 స్టోరేజ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది పర్ఫార్మెన్స్ విషయంలో అనమాట. అండ్ కెమెరా విషయంలో మాట్లాడుకుంటే ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 megapixel ప్రైమరీ కెమెరా అండ్ 8 megapixel 120 degrees field of view కవర్ చేసే
అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP డెప్త్ సెన్సర్ అండ్ 2 MP మోనోక్రోమ్ సెన్సార్ అయితే ఉంటుంది. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 4K 30 FPS లోనైతే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా పరంగా చూసుకుంటే 16 MP కెమెరా అయితే ఉంటుంది, మిడిల్లో పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 1080p 30 FPS లోనైతే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నేను దీన్ని రివ్యూస్ చూసాను, కొంచెం కెమెరా క్వాలిటీ బెటరే ఉందని చెప్పుకోవచ్చు ఈ Note 10 Pro మొబైల్ అయితే. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఓవరాల్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అనమాట. సరికైతే 8+256 GB వేరియంట్తో అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే 17,000 అయితే పెట్టారు. అండ్ ఈ మొబైల్ కూడా June 13th 12 PM అయితే ఫస్ట్ సేల్లోనే అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది గైస్ ఓవరాల్ ఈ మొబైల్ ఫుల్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఆ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ కొనొచ్చు అంటే మాత్రం ఖచ్చితంగా నేను మీకైతే ఈ మొబైల్ని అయితే సజెస్ట్ అయితే చేయను అనమాట. ఎందుకంటే 17,000 పెట్టారు, ఆ 17,000లో చాలా అంటే చాలా బెస్ట్ మొబైల్స్ అయితే ఉన్నాయి. మీరు రెడ్మీ నోట్ 10 ప్రో తీసుకోండి, అది AMOLED+120Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. ఇంకా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి, మీరు ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ పెడితే Poco X3 Pro గేమింగ్ సూపర్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ని అయితే నేను ఆ ప్రైస్ రేంజ్లో అయితే మీకైతే రికమెండ్ అయితే చేయను అనమాట. సో ఇది గైస్ మీకు ఈ ఇన్ఫినిక్స్ Note 10 సిరీస్ గురించి, Note 10 అండ్ Note 10 Pro మొబైల్ గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. కొనాలా అద్దాని అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, తొందరగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వెళ్ళండి. వీడియోకి ఒక 30 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇట్లానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఇక ఇది గైస్ ఈరోజు వల్ల వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.